హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక వెంకట్ యుఎస్ వ్లాగ్స్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మా వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు మన వీడియో దగ్గర నుంచి అంటే మేము ఉండే ప్లేస్లో టెక్సాస్లో వింటర్ స్టామ్ ఉంది. ఆ వింటర్ స్టామ్లో మేము ఎలా ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకుంటున్నాం, ఏం తీసుకోమని చెప్పారు, ఓకే మా గార్డెన్కి ఏమైంది, దాని తర్వాత రీసెంట్గా టెక్సాస్లో ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది అనమాట. మేజర్ యాక్సిడెంట్ అంటే 130 వెహికల్స్ వరకు యాక్సిడెంట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. డీటెయిల్స్ లెక్కెళ్తే వింటర్ స్టామ్, ఇక్కడ వింటర్ స్టామ్ అంటే ఏంటంటే ఫ్రీజింగ్ రెయిన్ కానీ అలానే స్నో కానీ పడుతుంది అనమాట. ఇప్పుడు మాకు టెంపరేచర్ చాలా లోలో ఉంది, అంటే 0 కంటే తక్కువ వెళ్ళిపోయింది అనమాట. నార్మల్గా 0-2 డిగ్రీస్ ఉంటే స్నో పడుతుంది, దానికంటే తక్కువైంది అనుకోండి, వర్షం ఏదైనా నార్మల్ వర్షం పడేటప్పుడే ఏదైనా మధ్యలో తగిలితే ఆటోమేటిక్గా అక్కడే ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అంత టెంపరేచర్ ఉంది. ఓకే, అంత లో టెంపరేచర్ ఉన్న వలన మా కమ్యూనిటీ వాళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకోమని చెప్పారంటే, ఇంట్లో ఉండే ప్రతి ట్యాప్ని ఒక డ్రాపు పడేటట్టు డ్రిఫ్ట్ చేయమని చెప్పారు. అంటే ఏంటంటే నార్మల్గా డ్రిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఏంటంటే ఒక డ్రాప్ పడుతూ ఉంటుంది కదా మొలకలు ఎత్తడానికి, అని అట్లానే ఇలా ఒక డ్రాప్ పడేటట్టు నిమిషానికి 5 to 10 డ్రాప్స్ పడేటట్టు చూసుకుంటే ఏంటంటే వాటర్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా మూవ్ అవ్వడం వలన పైపుల్లో వాటర్ గడ్డగట్టకుండా, అంటే ఫ్రీజ్ అవ్వకుండా ప్రాపర్గా వర్కౌట్ ఉందన్నమాట. అలా ఫ్రీజ్ అయితే ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా వాటరు కొంచెం కంటెంట్ ఉన్నా అది ఫ్రీజ్ అయినప్పుడు ఎక్కువ వాల్యూమ్, అంటే ఎక్కువ స్పేస్ ఆక్యువేట్ చేసి వలన, అలా ఎక్కువ స్పేస్ ఆక్యువేట్ చేయడం వలన ఏంటంటే పైపులు బర్స్ట్ అవుతాయి. అలా అయితే చాలా ప్రాబ్లం కదా, అందుకోసం అనేసి డ్రిఫ్ట్ చేయమని చెప్పారు. ఈ డ్రిఫ్ట్ ఎలా అంటే నిమిషానికి 5 నుంచి 10 డ్రాప్స్ పడేటట్టు అనమాట. అంటే నార్మల్గా ఓవరాల్గా చూస్తే 1 అవర్కి ఆల్మోస్ట్ 1 గ్యాలన్ వాటర్ పడేటట్టు చూసి డ్రిఫ్ట్ చేయమని చెప్పారు. గ్యాలన్ అంటే ఏంటి లేదండి, ఆల్మోస్ట్ 1.8 లీటర్స్ 2 లీటర్స్ వరకు ఒక నిమిషానికి వచ్చేటట్టు అన్ని ట్యాప్స్ తీసి పెట్టమని చెప్పారనమాట. నెక్స్ట్ ఏంటంటే రెండోది, మినిమం 65 టెంపరేచర్ మెయింటైన్ చేయండి ఇంట్లో, లేకపోతే కష్టం అని చెప్పారనమాట. మూడోది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని క్యాబిన్స్ ఉంటాయి కదా, ఇలా ట్యాప్స్ పైప్స్ ఉంటాయి కదా, ఆ పైప్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడన్ని విండోస్ డోర్స్ ఓపెన్ చేసి పెట్టండి. ఎందుకంటే రూమ్ టెంపరేచర్ కొంచెం ఎక్కువ పెట్టుకో ఉంటాం కదా, ఆ టెంపరేచర్ వల్ల అవి ఫ్రీజ్ అవ్వకుండా ఉంటాయి వాటర్ అప్లా అని చెప్పారనమాట. అలానే మీ సింక్ అట్లాంటివి కానీ, ఆ పైప్స్ ఉండే సింక్ అట్లాంటివి కానీ అవుటర్ వాళ్ళకి కానీ ఆనుకొని ఉంటే ఖచ్చితంగా ఇలా విండోస్ తీసి పెట్టమని చెప్పారనమాట క్యాబిన్. దాని తర్వాత ఏంటంటే ఎక్కడైనా మీరు లీకేజ్ అలా చూస్తే ఖచ్చితంగా కమ్యూనిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు. అలా ఎవరైనా నెగ్లెక్ట్ చేశారనుకో, నెగ్లెక్ట్ చేసి వాళ్ళ అపార్ట్మెంట్లో కానీ పక్క అపార్ట్మెంట్లో కానీ ఇష్యూ వస్తే ఆ కాస్ట్ అంతా ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తుంటారో వాళ్ళు పే చేసుకోవాలని చెప్పి ఇన్సూరెన్స్ జాగ్రత్త చూసుకోమని చెప్పారనమాట. చూడండి గట్టి గట్టిపోయి, టెంపరేచర్ ఎంత ఉంది అనుకుంటున్నారు? 0కి వెళ్ళింది, నీళ్ళు పోస్తే కానీ ఇంక వచ్చేదట్లేదు. ఇలా పాపం చచ్చిపోతుంటే అశోక బాధ వేస్తే ఇంట్లో పెంచుతాం అనేసి కింద తెచ్చుకున్నాం. వింటర్ స్టామ్ వల్ల మా గార్డెన్లో ఉండే ప్లాంట్స్ అన్నిటి, అక్కడ ఉండే మట్టి అంతా గడ్డగట్టి ఫ్రీజ్ అయిపోయింది అనమాట. అందుకోసం అనేసి ఇంట్లో తీసుకొచ్చి పెట్టేసి చూడండి. అసలు పాపం చెట్లు మంచిగా ఉన్నాయి, అన్ని పాపం ఆలు పడిపోయాయి, ఆకులన్నీ చూడండి ఎట్ అయిపోయా. బ్యాగ్స్ కింద వాటర్ పోస్తే పడిపోకుండా బేస్ లాగా ఒకటి ప్లాస్టిక్ తీసుకొచ్చాను మరి ఈరోజు. చూడండి అన్ని ఆకులు ముడుచుకుంది చలికి. మట్టి చూసారనుకోండి, అసలు నేను నా చేయి పెట్టి గట్టికన్నా కూడా అసలు చూడండి మట్టి అసలు రావట్లే, అంతా గడ్డగట్టిపోయాయి అనమాట. ఈ టమాటో చెట్లు, ఇంకో టమాటో చెట్లు అయితే పాపం ఒకే ఒక్క రోజుకి పడిపోయి. ఏమో రీసెంట్గా మా గార్డెనింగ్ లెక్ జాయిన్ అయినా
ఆనియన్ ముక్కలు, రెండు ఆనియన్స్ కొంచెం చిన్న మొలకలు వచ్చింటే వేస్తాము. బాగానే పెరిగాయి చూడండి. చెప్పాయి కదా ఇంక ఈ రోజంతా ఉంటే కొంచెం వాటర్ పోస్తే ఏమన్నా బయటకు వస్తాయేమో, ఫ్రీజ్ అయిపోయాయి అన్నీ బయట. తర్వాత చెప్పాయి కదా టెక్సాస్లో మేజర్ యాక్సిడెంట్ జరిగింది, ఆల్మోస్ట్ 133 వెహికల్స్ వరకు ఆ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యన్నట్టు, 6 మెంబర్స్ చనిపోయారు. ఓకే, అలానే ఆల్మోస్ట్ 60 to 100 మెంబర్స్ వరకు హాస్పిటలైజ్ అయ్యారనమాట. యాక్చువల్గా ఇది ఎందుకు జరిగిందంటే ఈ వింటర్ స్టార్మ్ వచ్చే ముందు నుంచే కొంచెం లో టెంపరేచర్స్ ఉన్నాయి, అలా వర్షం బయట వేస్తాయి. వర్షం పడినప్పుడు వాటర్ మన మామూలుగా వెళ్ళిపోతుంటాయి కదా, అలా కాకుండా ఫ్రీజ్ అయిపోయాయి అనమాట. వాటర్ డ్రాప్స్ అన్ని లైట్ లేయర్గా ఫ్రీజ్ అయిపోయే వరకు దాన్ని ఏమంటారంటే స్లీట్ అంటారు. స్లీట్ ఫామ్ అవడం వల్ల ఏంటంటే వెహికల్స్ ఈజీగా బ్రేక్ వేసినప్పుడు స్లిప్ అవుతాయి అనమాట. యాక్చువల్గా ఇది హైవే అనమాట, హైవేలో ఆల్మోస్ట్ 75 స్పీడ్ అట్లా ఉందన్నమాట. ఈ హైవేలో 75 స్పీడ్ అంటే ఆల్మోస్ట్ మన ఇండియాలో 110 to 120 ఆ స్పీడ్లో వెళ్తున్నప్పుడు బ్రేక్ వేస్తే ఒకటి స్లిప్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 133 వరకు గుద్దుకున్నాయన్నమాట. అలా ఈ వింటర్ స్టామ్లో ప్రికాషనరీ తీసుకుంటూ జాగ్రత్తగా ఉన్నాం మేము. నేను ఈ వీడియో లైక్ చేయమని చెప్పలేను, ఓకే, కానీ కమెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు కానీ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అశోక వెంకట్ యుఎస్ వ్లాగ్స్కి. కమింగ్ వీడియో ఏంటంటే వ్యాలంటైన్స్ డేని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది పెడతాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.